జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మరి బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది 100 సీట్లు మావే అని మాట్లాడనేటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని పార్టీ యొక్క కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఎన్నికల్లో తీర్పు కోసం తీర్పు వెలబడిన రోజు ఏ విధంగా ఎదురు చూసిండో అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్నది ఒక్క హైదరాబాద్ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ హైదరాబాద్ నగర ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఎదురు చూసినటువంటి ఈ తీర్పు ఈ రోజు బీజేపీ పార్టీ ग्रामीण प्रांताल्लो लेदु अनेटटुवंटि डिपाजिट कूडा रादु अन्न चोट दुब्बाकलो ग्रामीण प्रांताल्लो उन्नटुवंटि रूरल नियोजक वर्गंलो कूडा विजयान्नि साधिंचि तेलंगाण प्रजलंता कूडा मार्पु कोरुकुंटुन्नारनि चेप्पिन दानिकि स्फूर्तिनि इच्चिनटुवंटि दुब्बाक प्रजलु अदे स्फूर्तितो हैदराबाद नगर प्रजलु कूडा मरि 50 कि पैगा स्थानाल्लो ई रोजु गोप्प तीर्पुनि हैदराबाद नगर प्रजलु इच्चिनटुवंटि नेपथ्यंलो हैदराबाद नगर प्रजलकु ई एन्निकल्लो विजयानिकि कृषि चेसिनटुवंटि प्रति कार्यकर्तकु ई एन्निकल्लो हैदराबाद नगरंलो बीजेपी पार्टीनि गेलवालनि कोरुकुन्नटुवंटि प्रति ओक्करिकि कूडा हृदयपूर्वक धन्यवादालु अभिनंदनलु तेलियजेस्ता उन्नां तेलंगाणलो इक टीआरएस पार्टीकि कालं जल्लिनट्टे ई ओक्क फलितालतो इक रोजुलु लेक्क पेट्टुकोरा కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇక ఎన్నికలు ఇంత ముందు ముందుకు పోయిండు ఈసారి లేట్ అయితే బాగుండు అనుకుంటారేమో అప్పుడేమో 6 నెలలు ముందే ఎన్నికలకు పోయిండు ఈసారి ఒక 6 నెలలు తర్వాత వస్తే బాగుండు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2014 లో జరిగినాయి కాబట్టి మరి 6 నెలలు మమ్మల్ని ముందుకేసి ఆ తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే బాగుండేటటువంటి ఆలోచన చేస్తారేమో ఎందుకంటే ఈ రోజు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరి లో జరగాల్సినటువంటి ఎన్నికలని ఆలస్యమైతే ఓడిపోతామని 3 నెలలు ముందుగానే ఎలక్షన్లను ఆగరా బాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లైనా బీజేపీని అడ్డుకోవాలి బీజేపీ బాగా పుంజుకున్నది దుబ్బాక ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రోజు బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతం ఇచ్చింది మరి హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి అదే రకమైనటువంటి స్ఫూర్తితో రేపు హైదరాబాద్ నగరం మా చేతి నుంచి ఎక్కడ దాటిపోతుందో అని आदरा बादरा आग मेघाल मीद नोटिफिकेशन इच्छी एन कोईना अंत एट झान्सकू प्रचारा की झान्स इवकू कैंडिडेट निर्णय झान्स इवकू समय चाल तक समय उक लक्ष्य नेरवे बीजेपी एन पड़पत आलोचन तो दुर्बुद्धि तो आय आलोचन हैदराबाद नगर प्रजलु बीजेपी पार्टी कार्यकर्ता समिष्टि राष्ट्र మార్పు అవసరం హైదరాబాద్ నగరంలో మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కటిగా నిలిచి ఈ రోజు ఇచ్చినటువంటి ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి కళ్ళు తెరిపించినాయని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తావునా ఇప్పటికి కూడా అనేక స్థానాల్లో చాలా అల్లరి చేస్తున్నారు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు మా దగ్గర మెజారిటీ భావాలకు వచ్చిన దగ్గర ఎట్లనైనా చేసి ఏదైనా చేయటటువంటి ఒక అనేక ప్రయత్నాలు చేశారు అనేక ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు మరి ఏది ఏమి చేసినప్పటికీ ఎట్లయినప్పటికీ కూడా ప్రజా తీర్పు గొప్ప తీర్పు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చిండు ఇదే స్ఫూర్తిని బీజేపీ పార్టీ కొనసాగిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల బీజేపీ పార్టీ గ్రామ ప్రాంతాల నుంచి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణలో ఆల్టర్నేట్ బీజేపీని బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలని ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ దిశగా బీజేపీ పని చేస్తుంది
మా పార్టీ అందరూ కలిసి కట్టుగా ఈ రోజు ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో గాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని ఒక సమిష్టి కృషితో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ఏ విధంగా పనిచేశామో అదే స్ఫూర్తితో కూడా ముందుకు పోతాం హైదరాబాద్ నగర ప్రజలకు కూడా పూర్తిగా మరి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అన్ని విషయాల్లో మరి హైదరాబాద్ నగర ప్రజలకు అభివృద్ధి విషయాల్లో గాని అన్ని విషయాల్లో గాని పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరోసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఎన్నికలో మీరు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరూ మా యొక్క ప్రచార కార్యక్రమాలు గాని మా యొక్క ఎక్కడ ఎలాంటి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మీరందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా కార్యకర్తలకు అందరి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు భారత్ మాతాకి జై